వెల్కమ్ తెలుగులో సమంత తమన్నా కాజల్ ఇలా ఈ తరం హీరోయిన్ స్టార్ హీరోలతో యాక్ట్ చేసి సూపర్ హిట్స్ అందుకున్నారు ఆ తర్వాత సీనియర్ హీరోలతో కూడా కలిసి నటించి తమకంటూ ఒక ప్రత్యేకమైన మార్క్ ని వేసుకున్నారు ఇందులో తమన్నా ముందు వరుసలో ఉంటుంది ఫస్ట్ ఓటీటీ సినిమాలకి సిగ్నేచర్ చేసి సై అంది తమన్నాని అంతేకాదు జెమ్లో వచ్చిన మాస్టర్ షెఫ్ ప్రోగ్రాంతో గా బుల్లితెరపై కూడా సందడి చేసింది అయితే ఆ షోలో రెమ్యునరేషన్ విషయంలో కోర్ట్ మెట్లు సైతం ఎక్కింది నిజానికి తమన్నకి తెలుగులో అవకాశాలు తగ్గిపోయాయి కుర్ర హీరోయిన్స్ హవా నడుస్తున్న ఈ టైంలో ఫ్రెష్ లుక్స్ కోసం ఫ్రెష్ హీరోయిన్స్ కోసం తెలుగు ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు అయితే ఇప్పుడు ఈ మిల్కీ బ్యూటీ సుదీర్ఘ విరామం తర్వాత కోలీవుడ్లోకి ఎంటర్ కాబోతుందని సమాచారం ప్రస్తుతం క్రేజ్ కాస్త తగ్గడంతో రూట్ మార్చిందని అంటున్నారు సినీ జనం ఒకప్పుడు తెలుగు తమిళం హిందీ భాషల్లో నటిస్తూ బిజీగా ఉండేది వరుసగా సినిమాలు చేస్తూ ఒకనొక టైంలో టాప్ ప్లేస్ని కూడా కైవసం చేసుకుంది కానీ ఈ అమ్మడికి కోలీవుడ్లో మాత్రం సక్సెస్ రాలేకపోయింది ప్రస్తుతం ముప్పై ఆరేళ్లు వచ్చినా కూడా ఎక్కడా కూడా తరగని అందాలతో అదే జోష్లో ఉంది తమన్నా తోటి హీరోయిన్స్ పెళ్లి చేసుకుని పిల్లల్ని కూడా కనిస్తారు మరి అమ్మడు పెళ్లి మాట పక్కన పెడితే కోలీవుడ్లో టాప్ హీరోయిన్ అవ్వాలని తన కళ అలాగే మిగిలిపోయింది అందుకే ఇప్పుడు అక్కడ రీఎంట్రీ ఇవ్వబోతుందట ఇప్పుడు అనూహ్యంగా అగ్ర నటుడితో నటించే అవకాశం రావడం నిజంగా ఈ అమ్మడికి లక్కీ అనే చెప్పాలి సూపర్ స్టార్ రజనీకాంత్తో ఒక చిత్రంలో ఒక్క సన్నివేశంలో నటించే అవకాశం వస్తేనే చాలని భావించే నటీమణులు ఎందరో ఉంటారు అలాంటి అవకాశం నటి తమన్నకు జైలర్ చిత్రంలో వచ్చింది దీంతో ఈ చిత్రంలో పాల్గొనడానికి బ్యూటీ ఆసక్తిగా ఎదురుచూస్తోంది సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి బీస్ చిత్రం ఫేమ్ నెల్సన్ దర్శకత్వం వహిస్తున్నారు ఇందులో రజనీకాంత్ విపాత్ర అభినయం చేస్తున్నట్టు సమాచారం ఆయనకు జంటగా నటి ఐశ్వర్యరాయ్ తమన్నా ఇద్దరు హీరోయిన్స్ నటించబోతున్నారు జైలర్ చిత్రంలో నటించడానికి చాలా ఎగ్జైట్గా ఎదురు చూస్తున్నట్లు తమన్నా ఇటీవల కార్యక్రమంలో పేర్కొంది ఈ జైలర్ సినిమాతో మరోసారి తమన్నకి లక్ కలిసి వచ్చి కోలీవుడ్లో పాగా వేస్తుందో లేదో చూడాలి ప్రస్తుతం తెలుగులో అయితే టాప్ సినిమాల చేతిలో ఏమీ లేవు ఆహాలో రాబోయే కొన్ని వెబ్ సిరీస్లకి జీ రాబోతున్న కొన్ని వెబ్ సిరీస్లకి తమన్నా సైన్ చేసినట్టు టాక్ మరి ఈ అమ్మడి సెకండ్ ఇన్నింగ్స్ ఎలా ఉండబోతుందో ఆసక్తికరం ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ సబ్స్క్రైబ్ టు జిఎన్ఎన్ తెలుగు ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ